ప్రపంచ ఆకలి సూచి రెండు వేల ఇరవై మూడులో భారతదేశం నూట పదకొండవ స్థానంలో ఉండటం శోచనీయమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మన పొరుగు దేశాలు పాకిస్తాన్ నూట రెండవ స్థానంలో బంగ్లాదేశ్ ఎనభై ఒకటవ స్థానంలో నేపాల్ అరవై తొమ్మిదవ స్థానంలో శ్రీలంక అరవై స్థానంలో ఉండటం గమనార్హం మన దేశం గతేడాది నూట ఏడవ స్థానంలో ఉండగా ఇప్పుడు నూట పదకొండవ స్థానానికి దిగజారడం శోచనీయమన్నారు జగన్ పాలనలో పాఠశాల నిర్వహణ నిధులు ఇవ్వకపోవడంతో చాక్పీసులకు కూడా దిక్కులేదన్నారు జగన్ మేనిఫెస్టోలో చెప్పింది ఇరవై ఐదు లక్షల ఇళ్లని ఇప్పటికీ పూర్తి చేసినవి కేవలం ఐదు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల ఇళ్లు మాత్రమే అని తులసిరెడ్డి తెలిపారు ఇన్స్టాల్మెంట్స్గా కేవలం నలభై శాతం నిధులు రిలీజ్ చేసింది ఈ విద్యా సంవత్సరంలో ఇంతవరకు నిధులే విడుదల చేయలేదు పర్యవసానంగా చాక్పీస్ కొనడానికి స్టేషనరీ కూడా దిక్కులేని పరిస్థితి చాలా మంది హెడ్ మాస్టర్లు సొంత డబ్బు ఖర్చు పెడుతున్నారు కొందరు కొన్నాళ్ళు పెట్టి ఇంకా ఎంత పెడతామని చెప్పి ఆలుచుకున్నారు కాబట్టి చాక్ లో కూడా దిక్కులేని పరిస్థితి ఈనాడు పాఠశాలలో ఉంది ఇప్పటికైనా వెంటనే పాఠశాల నిర్వహణ నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో విద్యా వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయింది విద్యార్థుల పాలట తాను మేనమామ అని చెప్పేసి పదే పదే చెప్పుకుంటూ ఉంటాడు కానీ పరిస్థితులు చూస్తే పాఠశాలల్లో అటు ఎలిమెంటరీ పాఠశాలలు కానీ హై స్కూళ్ళలో కానీ చాక్పీస్ లకు శుద్ధ ముక్కలకు దిక్కు లేదు